ప్రపంచాన్ని గడగడలాడించి జనజీవనాన్ని స్తంభింపజేసిన కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఉపాధి కోల్పోయినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల బోధన మరియు బోధనేతర సిబ్బందికి చేయుతగా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో వారికి నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక ఆదర్శ స్కూల్ దగ్గర ప్రైవేట్ విద్యా సంస్థలో ఉపాధి కోల్పోయిన సుమారు 60 మందికి పైగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు చేయూత మరియు సంయుక్త స్వచ్ఛంద సంస్థలు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ వారి సమాచారం మేరకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులు కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా భరోసా వ్యవస్థాపకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాల కంటే ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులపై మరింత ఎక్కువగా ఉందని అన్నారు. వారి కుటుంబ పోషణ నిమిత్తం ఒక్కొక్కరికి నెలకు సరిపడా కిరాణా సామాన్లు మరియు కూరగాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీటీఎల్యు నాయకులు అనిల్ చౌదరి, పీటీఎల్యు సభ్యులు, ఆదర్శ స్కూల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, చేయూత మరియు భరోసా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు అనిల్ చౌదరి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. ఈ కరోనా సమయంలో లాక్డౌన్ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్ ఏదైతే విధించాయో దానివల్ల ఫస్ట్ అందరికంటే ఎక్కువ సఫర్ అయింది ఎవరైనా ఉంటే కేవలం ఫస్ట్ వచ్చేసి ఈ ప్రైవేట్ విద్యారంగంలో ఉన్నటువంటి టీచర్లు మాత్రమే సఫర్ అవుతున్నారండి. మిగిలిన వాళ్ళకి అన్ని చోట్ల ఏదో ఒక రూపంలో ఏదో పని ద్వారానో వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ స్కూల్స్ మూసేయడం వల్ల ఈ స్కూల్స్ మూసేస్తే ఏం చేస్తున్నారంటే యాజమాన్యాలు మమ్మల్ని స్కూల్కి పిలవట్లేదు. పిలవకపోవడం మానేసి నో వర్క్ నో పే అని చెప్తున్నారండి. దానికి సంబంధించి చట్టాలు అన్నీ ఉన్నాయి, 12 నెలల జీతాలు ఇవ్వాలి, అది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఈ విపత్కర సమయంలో మమ్మల్ని ఆదుకోవడానికి ఒక ఫౌండేషన్ వచ్చిందండి, పేరు చేయూత ఫౌండేషన్. రవి గారు నాకు మా పిఠాపురం గ్రూప్లో శ్రీమాన్ అనే టీచర్ ఒక ఆయన నెంబర్ ఇచ్చారండి. నెంబర్ ఇచ్చి కన్సల్ట్ చేయగానే, సార్ మీరు అందరికంటే కష్టంలో ఉన్నారు, మీకు మేము సహాయం చేయడానికి జిల్లా వ్యాప్తంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి రవి గారు వెంటనే స్పందించి ఈరోజు దాదాపు 60 నుంచి 70 మంది వరకు నిత్యావసర వస్తువుల్ని అందజేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ విషయం స్క్రూటినైజ్ చేసిన వాడు నాకు తెలుసు, ఇప్పటికీ చాలామంది ప్రైవేట్ టీచర్లు ఎంతో బాధల్లో ఉన్నారు, వాళ్ళకి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకవేళ పనులు చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఇంట్లో ఖాళీ పట్టుతో ఉన్నారండి. అలాంటి వాళ్ళలో 60 మందికి ఇచ్చినటువంటి శ్రీ చేయూత ఫౌండేషన్ ఏదైతే ఉందో చేయూత ఫౌండేషన్ వారికి మా పీటీఎల్యు తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి పేద ప్రజల యొక్క కడుపాకలను తీరుస్తారని ఆశిస్తున్నామండి. అదేవిధంగా పీటీఎల్ తరఫున కూడా మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు జిల్లా వ్యాప్తంగా కూడా మాకు హెల్ప్ చేసి పెడతారన్నారు కాబట్టి మరొకసారి పీటీఎల్యు తరఫున మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా అనేక మంది ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది. అందులో ప్రధానంగా గత 6 నెలల నుంచి ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా రోడ్డున పడే పరిస్థితిని నెలకొన్నాయి. వారికి కనీస జీతాలు కూడా ఇవ్వకుండా యాజమాన్యాలు పట్టించుకోకుండా బయటను వదిలేసే పరిస్థితులు మేము గుర్తించడం జరిగింది. అటువంటి వారిని మా దృష్టికి తీసుకొచ్చిన పీటీఎల్యు యూనియన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే వారు కృషి అమోఘం, ఎవరికి ఎవరు ఆపదలో ఉన్నారు అనేది గుర్తించి మాకు సుమారు 200 మంది లిస్టు జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మొదటి విధంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సిబ్బందికి ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో, కుటుంబాలు ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వారికి కనీస సౌకర్యాలు మేము అందించాలనే ఉద్దేశంతో 1 నెలకు సరిపడా సరుకుల్ని ఈ రోజున 25 కేజీలు రైస్, అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా ఈ రోజున మేము పిఠాపురం ఆదర్శ విద్యాలయంలో వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి, అలాగే గీతం ఇన్స్టిట్యూషన్స్ మన శారదా మేడం గారికి, అలాగే యుఎస్ఏలో ఉన్న మల్లికార్జునరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విపత్తుక కాలంలో అందరూ చేయి చేయి కలిపితే ఎదుటివారి బాధల్ని తీర్చగలం. ఆ బాధలో ఉన్నవారు మరింతమందికి చేదోడు వాదడుగా ఉన్నట్లయితే, బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకున్నట్లయితే ఎదుటివారు మనం ఆకలితో లేకుండా చూసే ప్రక్రియ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే మేము పిఠాపురం నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరుగుతుంది.